అద్భుతమైన సక్సెస్లో ఒక క్యారెక్టర్ అయినందుకు ముందు సుకుమార్ గారికి, అలాగే అద్భుతమైన యాక్టర్స్ అటు జగపతి బాబు గారు, ఇక్కడ మా నాన్నగారైన రాణి ప్రసాద్ గారు, మా బ్రదర్ అవసరాలు శ్రీనివాస్ గారు, అలాగే నవీను, తాగుబోతు రమేష్, వీరందరూ రకుల్ ప్రీత్ సింగ్ గారు, వీరందరి కాంబినేషన్లో ఒక పాత్ర అయినందుకు, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు ఎస్విసిసి బ్యానర్ బావోలి ప్రసాద్ గారికి, బాపినేడు గారికి, దీనికి మెయిన్ కారకులైన సుకుమార్ గారికి హార్ట్ఫుల్లీ. ఎందుకంటే ఈ సినిమా కేవలం ఆర్టిస్టులు కాదండి, హార్టిస్టులు అంటారు కదా, ఇంతమంది హార్టిస్టులు ఉన్నారు కాబట్టి ఇది హృదయంలోంచి వచ్చింది. ఓ స్పందన ఎప్పుడైతే ఒక ఫీలింగ్ హృదయంలోంచి వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా జనంలోకి అలా వెళ్ళిపోతుంది. సో ఇంతమంది హార్టిస్టులతో చేసినందుకు ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్. థ్యాంక్ యూ సార్ సుకుమార్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఇది హార్టిస్టులు అనడానికి కారణం ఏంటంటే అండి, ఓ అద్భుతమైన కళాఖండాన్ని చేకడానికి ఒక మంచి కెమెరామెన్ కావాలి, ఫోటోగ్రఫీ. ఈ ఆర్ట్ ఫామ్ని దృశ్యం అది అద్భుతంగా తీసిన విజయ్ చక్రవర్తి గారికి, మ్యూజిక్తో అలా అలవోకగా అలా 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 ఆటాడి చేసి ఫాలో 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 యూ అని పాటల్ని ఆటల్ని చాలా సునాయాసంగా చేసిన డిఎస్పి గారికి, హీఈస్ వెరీ పవర్ఫుల్ మ్యాన్ అండ్ విత్ హిస్ మ్యూజిక్ యూ నో దాట్, ఆ మ్యూజిక్ అంతా ఎలా మీ ముందుకు ఎలా వచ్చిందో. సో డిఎస్పి గారికి, ఎందుకంటే మేము చేసిన ఎమోషన్ని ఒక 50% అయితే దాన్ని 100% తీసుకెళ్ళడానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి డిఎస్పి గారికి, ఇక ఎడిటర్ ఈ సినిమాకి ఎడిటర్ ఆయనకి, మా సౌండ్ ఇంజనీర్ పప్పు గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి వర్క్ చేసిన తర్వాత కొన్ని చాలా సున్నితమైన ఎమోషన్స్ ఇది జరుగుతున్నప్పుడు నాకు బ్రదర్ నాకు జలుబు దగ్గు అంతా ఉంది నాకు, సో నాకు అర్థం కావట్లేదు, నా సౌండ్ నాకు వినపట్లేదు, నేను డబ్బింగ్ చెప్పేటప్పుడంటే నువ్వు చెప్పు భయ్యా అని చెప్పేసి అన్నాడు. సో చక్కగా శబ్దం కూడా చాలా బాగా ఉంది సౌండ్ ఇంజనీర్ పప్పు గారికి, ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క సాంకేతిక నిపుణులకి అందరికి థ్యాంక్స్. ఇక ఎన్టీఆర్ 25 సినిమా ఇదిగో అదే. సో 25th మూవీ, గ్రేట్ గ్రేట్ మైల్ స్టోన్ ఇన్ హిస్ కెరియర్. అలాంటి సినిమాలో చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ తనతో పాటు షేర్ చేసుకున్నందుకు స్క్రీన్ చాలా ఆనందంగా ఉంది. ఒక అందమైన అద్భుతమైన నటుడితో చేస్తుంటే ఆనందం ఎప్పుడూ అలాగే ఉంటుంది. సో ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ. ఇక ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ చెప్పారండి, ఏ ఎమోషన్ అయినా అక్కడికక్కడ తీర్చేసుకుంటే ఒక మనిషి బయటికి వెళ్తారని. మేము మా హృదయం పెట్టి మామూలుగా నాకు మనిషికి అంటారు కడుపు మనసు రెండు ఉంటాయి కదా, కడుపు నిండితే సరిపోతుంది, కొంతవరకు నిండితే అయిపోతుంది, మనసు నిండడం కష్టం ఆర్టిస్టులకి. మాకు నాకు నటుడిగా మనసు కూడా నిండిపోయింది, చాలా ఆనందంగా ఉంది, హృదయం నిండిపోయింది. సో ఈ ఎమోషన్ని అంటే ఈ తాలూకు మీ ప్రేమని అభిమానాన్ని మీరు ఎంజాయ్ చేసి థియేటర్లో మీరు చూపించిన అభిమానాన్ని ప్రేమని మాత్రం ఎల్లవేళలా అలా కొనసాగించండి. ఆ ఎమోషన్ని అలా 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 మాతో పాటు మా మీద మీ ప్రేమని అభిమానాన్ని అలాగే ఇంటికి తీసుకెళ్ళండి ప్రేమతో, మీ రాజీవ్ కనకాల. ఏంటంటే మన భాష ఎవరు తెలియని వాళ్ళు, మన ఊరు కాని వాళ్ళు, మన రాష్ట్రం కాని వాళ్ళు, మన భాష మాట్లాడిన వాళ్ళు ఆ సినిమా గురించి మాట్లాడినప్పుడు నిజంగా మనం మంచి సినిమా తీసామని మనం అనుకోవచ్చు. అండ్ నాన్నకు ప్రేమతో సినిమా, నాకున్న నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ తెలుగు సినిమాలు చూడరు, చూసి మీ సినిమా యుఎస్లో ఉన్న మీ సినిమా చాలా బాగా ఆడుతుంది అట, ఇంత పెద్ద సినిమా చేస్తున్నాం అంత మరి ఎప్పుడు చెప్పలేదే అది ఇది అన్నారు.
అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే ఒక లాంగ్వేజ్ బ్యారియర్ని కూడా క్రాస్ చేసిన సినిమా ఇది. అండ్ సినిమా ఎంత పెద్ద హిట్ ఎంత పెద్ద హిట్ అని అడుగుతూ ఉంటారు, నాకు తెలియదండి. మనకి జ్వరం వస్తే జ్వరం వచ్చిందని తెలుస్తుంది తప్ప దాన్ని థర్మోమీటర్ పెట్టి కొలుచుకోక్కర్లేదు. అండ్ ఈ సినిమా ఎంత హిట్, నాకు చాలా చాలా జ్వరంగా ఉంది బేసికలీ, అంత పెద్ద హిట్ అయింది. అండ్ ఇంత మంచి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన సుకుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను చిన్నప్పటి నుంచి పెద్దయ్యకు కూడా చాలా ఆరాధించి చూసే నటులందరూ ఒకే సినిమాలో ఉండడం అండ్ వాళ్ళతో నేను పనిచేయడం, రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, రాజీవ్ కనకాల గారు, అండ్ ఇట్ వాస్ సచ్ ఏ ప్రెజర్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ ఎవ్రీ సెకండ్ వాజ్ ఏ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన స్క్రీన్ మీద చాలాసార్లు చూశాను నేను, ఎప్పుడు ఇది ఫస్ట్ టైం ఆయనతో పనిచేయడం. అండ్ దగ్గర నుంచి క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆయన పనిచేసే తీరు, యాక్టింగ్ వెనకాల ఉండే ప్రిపరేషన్ అంతా నేను చాలా దగ్గరగా చూశానండి. అండ్ అది చాలా అంటే ఈ లైఫ్లో మర్చిపోలేని అనుభవం నాకు అది. ఏంటంటే మా ఫాదర్తో నేను ఒక 1.5 ఇయర్ నుంచి మాట్లాడట్లేదండి, అంటే సరిగ్గా మాట్లాడట్లేదు. మా డాడీకి హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారండి, ఆయన కొంచెం డ్రింక్ చేస్తున్నారని 1.5 ఇయర్ నుంచి నేను సరిగ్గా మాట్లాడట్లేదు, రేర్గా మాట్లాడుతున్నమాట. నాన్న ప్రేమతో షూటింగ్లో నేను ఎన్టీఆర్ సార్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు సీన్లో ఒక వ్యాలెట్లో మా డాడీ ఫోటో ఉంటుందండి. ఆ ఫోటో ఉన్నప్పుడు ఫస్ట్ వేరే ఫోటో పెట్టారండి, ఫస్ట్ చూసినప్పుడు లేదు. తర్వాత షార్ట్లో వచ్చినప్పటికీ మా ఫాదర్ ఫోటో ఉందండి. ఆ 1.5 ఇయర్ నేను మాట్లాడలేదు, అంత ఏడుపు అంతా ఒకసారి వచ్చేసింది నాకు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో. అదంతా గుర్తుపెట్టుకుని మళ్ళీ నాకు ఆ సినిమా ఎమోషన్ సార్ ఎన్టీఆర్ సార్ క్లైమాక్స్లో చేసినప్పుడు తాగుబోతు రమేష్ అని నేను కూడా బాగా కనెక్ట్ అయిపోయాండి. ఆ ఏడుపు కంటిన్యూ ఒక 1/2 అవర్ ఏడ్చి ఉంటాం, నాకన్నా రమేష్ అని ఎక్కువ. నేను ఏం చేశానంటే మొన్న రిలీజ్కి రాజమండ్రి వెళ్ళిపోయానండి. మా నాన్నగారితో 1.5 ఇయర్ సరిగ్గా మాట్లాడలేదు. రాజమండ్రి వెళ్ళి అశోక థియేటర్లో మా నాన్నగారు 6:30కి బెనిఫిట్ షో అండి, 5:30 మా చిన్నాన్నగారిని తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత మా ఫ్రెండ్ పక్కన కూర్చున్నాం, మా నాన్నగారు అటు కూర్చున్నారు. మా నాన్నగారు నీటి కూర్చోమని చెప్పానండి, కూర్చోమని చెప్పి మా నాన్నగారికి అర్థం కాదేమో అని చెప్పి నెక్స్ట్ నువ్వు సినిమాలో కనబడతావని చెప్పాను. మా నాన్నగారు చూసుకునే ఒకసారి చాలా హెచ్చేసారండి. నేను 1.5 ఇయర్ మిస్ అయింది, ఆ ఎమోషన్ ఇక్కడ కాదు లండన్లో అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, అక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, సార్ లవ్ యూ సార్, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మళ్ళీ నమస్కారం. ఎందుకంటే మొన్నే ఈ సినిమా తండ్రి కోసం ఒక పాటని ఒరిజినల్ ఫీలింగ్తో డిఎస్పి అతను తన తండ్రి కోసం రాసి డెడికేట్ చేసి మొన్న సాంగ్ను ఓపెన్ చేశాం. ఇవాళ మళ్ళీ వెంటనే ఇలా కలుసుకోవడం చాలా రేర్గా జరుగుతుంది ఈ మధ్య. ఎందుకంటే ఫిలిమే పోయింది. అలాంటప్పుడు ఈ డిజిటల్ జీవితంలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద అమ్మయ్యా ఒక సినిమా హిట్ అయింది అనే పరిస్థితుల్లో నుంచి మేము చాలా అద్భుతంగా ఆశ్చర్యపోయాను. నేను ఇంతకుముందు రాజీవ్ కనకాల, అవసరాలు శ్రీనివాస్ అలా పిలవక్కర్లేదమ్మా, పెద్ద కొడుకు, రెండో కొడుకు, మూడో కొడుకు అని పిలవచ్చు. ఎందుకంటే చాలా ఆశ్చర్యమైన విషయం, చాలా కాలం తర్వాత బహుశా నేను అనుకోవటం మా పెద్దయన నందమూరి తారక రామారావు గారి టైంలో బహుశా జరిగి ఉంటుంది. అది ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమాలో ఒక గుండం కథ తీసుకుంటే ఆ గుండం కథ ఫ్యామిలీ, ఒక మాయాబజార్ తీసుకుంటే ఒక మాయాబజార్ ఫ్యామిలీ, ఇట్లా ఫ్యామిలీ ఫ్యామిలీగా కనిపించేవారు ఆ రోజుల్లో. మళ్ళా చాలా కాలం తర్వాత నేను చాలా గుండెమే చెప్తున్నాను, మళ్ళా మా నాన్నకు ప్రేమతో ఫ్యామిలీ ఫస్ట్ టైం. ఎందుకంటే ఆ ఫీల్ రావడానికి కారణం ఏంటి, ఒక సినిమాను చూసి అది సినిమాయే కదా. సినిమా ఉంటే సినిమా నుంచి వెళ్ళిపోయేటప్పుడు తను మాట్లాడేటప్పుడు ఎంత హానెస్ట్గా ఉందో, సార్ సినిమా నుంచి వెళ్ళిపోయేటప్పుడు నాన్న ఇంటికి తీసుకెళ్తున్నామండి. ఎస్, నాన్నగారిని ఇంటికి తీసుకెళ్ళటం అంటే నాన్న ఇచ్చేస్తారు మన జేబులో పెట్టి ఇంటికి తీసుకెళ్ళటం కాదు. మనకి రాజీవ్ కనకాలు చెప్పినట్టు మనసు, మన ఫీలింగ్, ఆ ఫీలింగ్ కలగజేయటమే సినిమా యొక్క ముఖ్య ఉద్దేశం. హౌ యూ ఫీల్, మేక్ యూ ఫీల్,
మిమ్మల్ని ఆ నిజము అని అనిపించటం. ఇప్పుడు 100% మేము ఎక్కడన్నా నుంచుంటే అదే వాళ్ళిద్దరు జోకేసుకుంటున్నారు. రాజాను అవసరాలు శ్రీనివాస్ రాజేంద్ర ప్రసాద్ గారు అట్టించి వస్తుంటే మీ నాన్న వస్తున్నాడయ్యా అంటారండి. చివరికి అది పరిస్థితి ఏనంటే ఒక కమర్షియల్ అంత పెద్ద హీరో గబుక్కున జూనియర్ రెడ్డి గారు కనపడగానే అనే కొట అనే పరిస్థితి నుంచి ఒక గుండెల్లో అలా చూస్తూ ఓ నానంటే ఇంత ప్రేమ ఇతనికి అని మనసులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు అనంటే ఇవాళ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఒక మెమరబుల్ హిట్. హిట్లు అనేక రకాలు. సింహాద్రి తను చూడని హిట్ల నెంబర్ ఆఫ్ హిట్స్ చూసాడు తను. కానీ ఇవాళ ఒక మెమరీ ఒక జీవితంలో నేను నాన్నకు ప్రేమతో నేను నా సినిమా నేను తీశాను నేను చేశాను అని చెప్పుకునే పరిస్థితికి ఇవాళ సినిమా. పైగా చాలా రేర్ కాంబినేషన్ ఏంటంటే మొదటి రోజున ఈ సినిమాకు వచ్చిన టాక్కి ఇవాళ సినిమా హిట్ అయిన టాక్కి సంబంధం లేదు. అది మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకు జరిగింది ఎలాగానంటే నిజాన్ని హానెస్టీని నిజమైన విషయాన్ని ఎవరు ఆపలేరు దాయలేరు అనడానికి దీన్ని ప్రూవ్ చేయడానికి ఇవాళ 100% ఈ మొత్తం క్రెడిట్ ప్రేక్షక దేవుళ్ళైన మీకే చెందుతుంది. ఆ ప్రేక్షక దేవుళ్ళని ఆ మెస్మరైజ్ చేసి సినిమా టైటిల్స్ దగ్గర నుంచి కూడా లెక్కల మాస్టర్ అనిపించాడండి ఆయన. లెక్కల్లో టీచరు ప్రొఫెసరు ఈ లెక్కల మాస్టర్ చివరికి తిప్పి తీసుకొచ్చి ఈ సినిమాని మీ అందరికీ మీ నాకు ఇంకా ఆశ్చర్యమైన విషయం మీకు ఒక విషయం తెలుసో లేదమ్మా, ఫస్ట్ టైం ఇప్పుడున్న జనరేషన్లో ఈ ఎంబీఏలు ఐటీలు ఇవి చదువుతున్నటువంటి కుర్రాళ్ళందరికీ యంగ్ బ్యాచ్కి విపరీతంగా నచ్చినటువంటి సినిమా చాలా ఆశ్చర్యమైన విషయం నా ఫోన్లో వచ్చిన దాన్ని ప్రకటి నేను చూస్తుంది ఏంటంటే యూత్ యంగ్ యాక్చువల్గా వాళ్ళు ఏదో లవ్ సినిమాలు లేకపోతే ఓన్లీ యాక్షన్ సినిమాలు చూస్తారనుకున్నారు. నో, వాళ్ళకి ఎంత సెంటిమెంట్ ఉందో దాన్ని బయటికి లాగటానికి ఆ దాన్ని ఒక వ్యక్తికి ఎప్పుడు తల్లి సెంటిమెంట్ సినిమాలే మనం చూసాం ఇంతకుముందు, తండ్రి సెంటిమెంట్ సినిమాని నాన్నకి ప్రేమతో అని పెట్టి ఆ నాన్నకి ప్రేమతో ఏ రేంజ్లో ప్రతి ఒక్కరికి నాన్న అనంటే ముందు అటాచ్ అయ్యేది ఆడపిల్లలు. యాక్చువల్గా మన కూతుళ్ళు తండ్రికి ఎక్కువ అటాచ్ అవుతాడు. అలాంటిది కొడుకులందరి చేత కూడా తండ్రికి అటాచ్ చేయించేసేసే ఘనత ఒక్క సుకుమార్కి చెందాలి. ఇది సుకుమార్ సక్సెస్, 100% సక్సెస్ అని, అది మీ నాన్నగారు చేసుకున్నటువంటి పుణ్యం అని, ఆయన కొడుకుగానే పుట్టడం మీకు చేసుకున్నటువంటి పుణ్యం అని మనస్ఫూర్తిగా నేను ఇవాళ అంటే కొత్తగా ఇప్పుడు సుకుమార్ గారిని కొత్తగా నేను పొగడాల్సిన అవసరం లేదు. కానీ ఇట్ ఈస్ ప్రూవ్, ఇవాళ నిరూపించబడింది థియేటర్లో. ఎందుకని ఇవాళ మేము రిలీజ్ అయ్యే ముందో రిలీజ్ అయిన రోజు నిలబడి చెప్పట్లా నేను. రిలీజ్ అయిపోయి ఏమండి ఆడుతుందా అమెరికాలో వాళ్ళందరూ ఫోన్ చేసి, ఇవాళ ఇందాక అవసరాలు సినిమా చెప్పినట్టు అమెరికా వాళ్ళందరూ ఫోన్ చేసి ఏమండి మా పక్కింటాడు ఏంటా యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ఫాదర్ ఓన్లీ వాట్ అబౌట్ మై ఫాదర్ మీరా బాబ్ బిహైనా గర్వే అని అంట. మీరా బాప్ అయితే రాబొచ్చి చూడు మీ బాపును కూడా తీసుకొచ్చి చూడమన్నాడు. ఇప్పుడు బాపు తండ్రి అందరూ కొడుకులు అందరూ కలిపి అద్భుతంగా చూస్తూ తండ్రి ప్రేమని నాకు తెలిసి ప్రపంచంలో నేను ఈ విధంగా కూడా నేను ఎంతో స్వార్థంగా సుకుమార్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ తండ్రిని నాన్నకు ప్రేమతో సినిమా అండి అందులో నాన్న నేనే అలా చెప్పుకోగలిగినటువంటి ధైర్యాన్ని నాకు కలగజేసినందుకు ఇది సక్సెస్ అనేది ఇవాళ మేము ఎవరూ చెప్పక్కల. ఎందుకనంటే ప్రూవ్ అయిపోయిన విషయం ప్రపంచ ప్రఖ్యాతంగా 1,700 థియేటర్లో ఓపెన్ అయిన రోజున అందరూ చూసిన రోజున నిన్న ఒకటే ఎగ్జాంపుల్ నాకు మా ఫ్యామిలీ సినిమాకి అంటే మా ఫ్యామిలీకి సినిమా వేయమంటే మా బొండు ప్రసాద్ గారు పాత ఫ్రెండే నాకు 35 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ కాబట్టి ఏమంటే మా ఫ్యామిలీ సినిమా చూస్తానంటారంటే షో వేస్తారు. వాళ్ళు టికెట్ కొని థియేటర్కి పంపాలి అని పాపం మా నాగరాజు గారు ట్రై చేస్తే నిన్న టికెట్లు దొరకలేదు. అబ్బాయి నిన్న ఆంటీ వాళ్ళు సినిమాకి వెళ్దామంటే టికెట్ దొరకలేదు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండి. మా ఆవిడొచ్చి నాకు ఏంటి టికెట్ దొరకట్లేదు అని అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఇలా అంటే టికెట్ దొరకలేదు నేను బాధపడుతున్నాను మీరేంటండి అంత గర్వంగా ఫీల్ అవుతారంటే మీకు టికెట్లు దొరకపోవడం నాకు చాలా ఆనందమైన విషయం ఐ విష్ ఇట్ అని అంటే పాపం వాళ్ళు ఇవాళ టికెట్లు తీసి ఇచ్చి వాళ్ళు సినిమా చూపించారు.
ఫస్ట్ టైం మా ఆవిడ జీవితంలో నన్ను చాలా బాగా యాక్ట్ చేసామని చెప్పింది. దానికి మీరంతా ఎందుకు అలా నవ్వటం? 37 ఏళ్ళ నుంచి యాక్ట్ చేస్తున్నాయి, మీ అందరం నవ్విస్తా నేను చేద్దా. ఇప్పుడు మా ఆవిడ బాగుందని చెప్పొచ్చు, అంటే ఆవిడకి ఇప్పుడు నచ్చింది, నేనేం చేయను దానికి. పర్లేదులేండి, డైలాగ్ లేకుండా కూడా బాగానే యాక్ట్ చేశారు అంది ఆవిడ. సో ఆనెస్ట్గా అంతటి గర్వాన్ని నాకు, అంతటి ప్రివిలేజ్ని నాకు ఇచ్చిన నాకు బిడ్డలాంటి నా సుకుమార్కి ఐ ఓ సో మచ్. ఇంతకన్నా ఈ సినిమాలో నేను ఇలా యాక్ట్ చేయటానికి, నేను ఇంత హానెస్ట్గా యాక్ట్ చేయడానికి 100% కారణం మాత్రం నా కొడుకే. 100% ఆ కంఫర్ట్ తనకి. అసలు నేనంటే నాకంటే ముందు ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయిన వ్యక్తి తను. యాక్చువల్లీ ఎమోషనల్గా చేయవలసింది నేను ఈ సినిమాలో. నన్ను ఆ ఎమోషన్లోకి తను చూస్తుంటేనే నేను ఆ ఎమోషన్ ఫీల్ అవ్వడానికి 100% కారణం నాకు. అంటే యాక్టర్గా ఐ షుడ్ థ్యాంక్ మై డార్లింగ్ జూనియర్ NTR బికాస్ ఆఫ్ హిస్ కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ ముఖ్యంగా నేను మర్చిపోకూడని మెయిన్ వ్యక్తి నాకు యాక్టర్గా మై కంపానియన్, అది శ్రీమంతుడు కానివ్వండి, అది ఈ సినిమా కానివ్వండి, లేకపోతే ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి, వాళ్ళ నాన్నగారి పేరు నాది ఒకటే కాబట్టి విబి రాజేంద్ర ప్రసాద్, జీబీ రాజేంద్ర ప్రసాద్. ఆయన ప్రసంది నాకు వచ్చేది, నా అన్ని లెటర్లన్నీ ఆయనకి వెళ్ళేవి. ఏంటయ్యే గోళ అంటుండేవారు ఆయన. గోల్డెన్ మ్యాన్, అద్భుతమైన నిర్మాత. అట్లాంటి జగపతి బాబు గారితో నేను కలిసి పనిచేయటం అదొక అద్భుతమైనటువంటి థ్రిల్. ఎందుకంటే మేమిద్దరం కలిపి చేసేటప్పుడు యాక్ట్ చేయక్కర్లేదు, వి విల్ ఇన్వాల్వ్ ఆటోమేటికలీ, బికాజ్ బేసికల్లీ వీ బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఒకరికొకళ్ళు మనసు తెలిసినటువంటి నటులుగా తన ఇన్వాల్వ్మెంట్ ఏంటో ఈ సినిమాలో వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ చాలా అద్భుతంగా చేశారు జగపతి బాబు గారికి. చాలా ఐ ఓ సో మచ్. అట్లాగే మొన్న అనుకున్నాం మనం, రకుల్ ప్రీత్ సింగ్ తను కష్టపడి ఈ సినిమా మీద ఎంత ప్రేమ ఉంది, ఇవాళ హిట్ అయింది కాబట్టి ఎంత ప్రేమ ఉందో మనకు తెలుస్తుంది. కానీ యాజ్ ఎ సెల్ఫిష్నెస్ తనకు తెలిసి ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని, అందుకే ఈ సినిమాకి తనే తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పింది. వి షుడ్ ఐ మీన్ అప్రిషియేట్ హర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అట్లాగే నవీన్, తాగుబోత్ శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా పాపం లండన్లో 2 నెలల నుండి హింసించబడినా కూడా యాక్టింగ్ బాగా చేశారు. వీటన్నిటికీ కారణం ఒక మంచి సినిమాని, ఏమండి ఏంటండి ఈయన భోగవల్లి ప్రసాద్ గారు భలే భలే హిట్ సినిమాలు తీస్తాడే, అంటే భలే హిట్ సినిమాలు తీసేయటం గొప్ప విషయమా? హిట్ సినిమాలు ఎందుకు తీస్తున్నాడు అని కనుక మనం ఆలోచించినట్టయితే, పక్క నుండి ఫస్ట్ డే షూటింగ్ చేశానండి, సాయంత్రానికల్లా ఒక్క షాట్కే నాకు ఒక అద్భుతమైనటువంటి ప్రెజెంటేషన్ పంపించాడు ఆయన సాయంత్రం రూమ్కి. ఆశ్చర్యమైన విషయం. అంటే ఒక ఒక ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేసే విధానం చాలా అద్భుతంగా. అందుకే తను దగ్గరుండి తన సినిమాని తనకు నచ్చినట్టుగా అద్భుతంగా దాన్ని సినిమా చూసుకుంటూ తన బిడ్డలాగా పెంచుకుంటూ ఇన్వాల్వ్మెంట్తో ఉన్నటువంటి నిర్మాత కాబట్టి వారికి ఇలాంటి సక్సెస్లు ఇంకా ఎన్నో వస్తున్నాయి, ఇంకా ఎన్నో రావాలని, వారు ఇంకా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యునో లాట్ ఆఫ్ ఫిల్మ్స్ బికమ్ హిట్ ఆర్ డూ వెల్, కానీ చాలా తక్కువ ఫిల్మ్స్తో ఒక కంటెంట్మెంట్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ నానుకు ప్రేమ్తో ఇస్ దాట్ ఫిల్మ్ ఫర్ మీ కంటెంట్మెంట్. ఎందుకంటే ఈ క్యారెక్టర్తో దిస్ ఇస్ ద మ్యాక్సిమమ్ అప్లాస్ దట్ ఐ హవ్ గాట్ ఫ్రమ్ ది ఆడియన్స్. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, పర్ఫార్మెన్స్ కానీ డబ్బింగ్ లుక్స్ అని. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ సుకుమార్ సార్ ఫస్ట్లీ, నాకు ఇలాంటి ప్రాజెక్ట్లో యునో హ్యావింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ విజువలైజింగ్ దివ్యాంక ద వే హీ డిడ్. ఎవ్రీ డే నాకు అలాంటి బాడీ లాంగ్వేజ్ ఆర్ న్యాచురల్ పర్ఫార్మెన్స్లో హెల్ప్ చేయడానికి, సో ఐ విల్ ఆల్వేస్ బీ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు హిమ్. NTR గారు, I have seen there is so much passion in him when he's working on set. He's always so energetic and looking forward to experimenting that I think looking at him, it also helped me push my limits. And they always say that when you're working with a very good actor, your performance also improves. So I think I give you the credit
for me to be able to perform the way I did. So thank you so much. And team mottham team ki chala chala thank you naaku entha manchi experience kosam Jagapathi Babu garu for playing my villain dad. you did a fantastic job and thank you so much for a lovely experience. Everyone associated with this team, I would like to make a special mention here. ఎందుకంటే డబ్బింగ్ చాలా అప్రిషియేట్ అయింది. సో ఆల్ ద ఏడీస్ హూ వర్ దేర్ హూ వర్ హెల్పింగ్ మీ అవుట్ డబ్బింగ్ టైంకి అండ్ ద ల్యాబ్ హెడ్ పప్పు గారు వితౌట్ హూమ్ ఐ వోంట్ హ్యావ్ బిన్ ఏబుల్ టు డబ్. సో థ్యాంక్ యూ టు హిమ్. అండ్ అబౌట్ ద స్టైలింగ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద స్టైలిస్ట్ అండ్ ది ఎంటైర్ టీమ్ దట్ వెంట్ ఇన్ బిహైండ్ మేకింగ్ దివ్యాంక లుక్ ద వే షీ డిడ్. కాకపోతే సుకుమార్ సినిమా అంటే ఫస్ట్ హిట్ లిస్ట్లో ఉంటుంది. అండ్ కాంబినేషన్ తారక్ క్లాస్ సినిమా అనే ఒక పేరు, ఇంటెలిజెంట్ సినిమా అనే ఒక పేరు. సో హిట్ లిస్ట్కి టార్గెట్ అయింది ఫస్ట్ సినిమా. ఏ అన్నారు, బి అన్నారు, సి అన్నారు, చాలా విచిత్రమైన క్లాసిఫికేషన్స్ ఇచ్చారు. ఒక మన బాపి ప్రసాద్ గారి అబ్బాయి డ్రైవర్ అన్నాడంట, చాలా బాగుందండి సినిమా, నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే బీసీలకు పడుతుందో లేదో తెలియదు అన్నాడంట. అతను బీయా సియా ఏయా తెలియదు మనకి. ఇవాళ రకరకాల అంటే ఇంకో కామెంట్ విన్నాను, చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు సినిమా, చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది అన్నారు. అదేంటో నాకు అర్థం కాలేదు. అంటే మాస్ అంటే ఇది మాస్ సినిమానా క్లాస్ సినిమానా, ఈ క్లాసిఫికేషన్ ఏంటో తెలియలేదు. అన్నిటికంటే హైలైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సినిమా గురించి, మా గురించి మేము చెప్పుకోవడం కంటే ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి సినిమా ఇనీషియల్ స్టేజ్లో చెప్పడం కరెక్టు. ఇప్పుడు ఆల్రెడీ ఆడియన్స్ చెప్పేశారు, ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి అది ఎక్కువ మాట్లాడినాం. కాకపోతే హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇదేంటంటే హీరో విలన్ రొమాన్స్. ఇది చాలా విచిత్రమైన సిచ్యువేషన్. సుకుమార్ ఆ సీన్ ఇంటర్వెల్ సీన్ అప్పుడు ముందు చాలా క్లియర్గా చెప్పాడు, మీరిద్దరూ ఫ్లర్ట్ చేయాలండి, ఆ రొమాన్స్ అదిరిపోవాలండి అన్నాడు. ఆ రొమాన్స్ అదిరిపోయింది. అది ఎంత అదిరిపోయిందంటే పక్కన కూర్చుని బాబు ముద్దు పెట్టాలనిపిస్తుంది బాబు అంటున్నాడు. నేనేం చేయాలి, ఈయనవా ఆయన కాళ్ళ మీద పడి ఐ లవ్ యూ అంటాడు. ఈ మగాళ్ళ లవ్ ఎక్కువైపోయిందండి. సో ఓవరాల్ లైక్ ఐ సెడ్, అందరు ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు ఎవ్రీ టెక్నీషియన్ ఏడీస్ పప్పు డబ్బింగ్ ఎవ్రీబడి ప్రాణం పెట్టి నాన్నకి ప్రేమతో చూపించాలని ఈ సినిమా సూపర్ హిట్ చేశారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నేను ఎంటర్ అవగానే ఈ పోస్టర్ చూశాను, అదేం నేను లేను, సినిమా బాగా చేశాను అన్నారే నేను లేను అనుకున్నా. తీరా చూస్తే ఇంత పెద్ద బొమ్మ వేశారు. ఇప్పుడు సో అది దానికి ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, పర్టికులర్గా నేను దీనికి ఈ విషయంలో తారక్కి సుకుమార్కి ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ చెప్పాలి, అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. నాకు ఆ హీరో చేసి ఆపేసిన తర్వాత ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ మై ఫేస్ దిస్ బిగ్. ఈ డిజైన్స్ చేసే శివ అది ఎంత అద్భుతమైన డిజైన్స్ అంటే, ఒక్కొక్క తారక్కి ఒక్కొక్క పోస్టర్ రిలీజ్ అవుతుంటే వచ్చే అప్లాజ్ అనేది. సో అతని కలర్ కాంబినేషన్ కానీ థ్యాంక్స్ శివ. అలాగే డబ్బింగ్ పప్పు ప్రతీష్ అనే డబ్బింగ్ దగ్గర అసలు లేను నేను, నా అసిస్టెంట్ డైరెక్టర్ సీను బుచ్చిబాబు చూసుకున్నారు, రెహాన సీను బుచ్చిబాబు చూసుకున్నారు. సో పప్పు దగ్గరుండి ప్రతి కూడా మాడ్యులేషన్ అంటే ఎక్కడ మిస్ కాకుండా ఒరిజినల్ నీకు పైలట్లో ఎలా ఉందో మిస్ కాకుండా చూసినందుకు. సుధీర్ మొత్తం ఈ ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేస్తూ ఇప్పటికీ అదే ప్యాషన్తో. రమేష్ తాగుబోతు రమేష్ అంటుంటారు మా సుధీర్ ఎందుకంత పిచ్చి అని ఆయన్ని, సుధీర్ ఎందుకంత పిచ్చికి. ఇంకా శ్రీధర్ గారికి పాపం అదే చిరునవ్వుతో అన్నీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ అందరిని పలకరిస్తూ జాగ్రత్తగా మేనేజ్ చేసిన శ్రీధర్ గారికి. అలాగే ఇంకా ప్రసాద్ గురించి చెప్పకూడదు కానీ బాపి గురించి ఏంటంటే, వెనక మొత్తం అంతా లేస్తూ కథ అంతా లేస్తూ సార్ నేను జీరో అని. సో ఈ సిక్స్ మంత్స్లో మొత్తం సినిమా తీసుకొచ్చి ముందు పెట్టి చేయడానికి కారణమైన మొత్తం ప్లానింగ్ అంతా బాపిది అనమాట యాక్చువల్గా. ఎందుకంటే ఈ మొత్తం టీంని ఎంత దారుణంగా హింస పెట్టుంటారంటే
నేను ఎప్పుడో 4 o'clock 5 o'clock నిద్రపోతాను అనుకోండి, 4 o'clock వరకు వాళ్ళు నిద్ర వస్తున్నా ఏం వస్తున్నా నాతోనే ఉండాలి. సో నా టైమింగ్స్ బట్టి వర్క్ చేయాలి. సో మళ్ళీ మార్నింగ్ వేసుకొని లేచిపోవాలి. అప్పుడెప్పుడు నాకైనా 1 hour పడుకో టైం దొరుకుతుంది కానీ వీళ్ళకి టైం దొరకదు నిజంగా. మేబీ 6 months వెరీ ఫ్యూ అవర్స్ అనమాట వీళ్ళు నిద్రపోయేది. వెంకీ ఎవరన్నా రమ్మని చెప్పాను కదరా, నువ్వు డైరెక్టర్ అయిపోతున్నావు బాగా. ఓకే ఇంకెవరున్నారా? నేను మీరు చైల్డ్ ఇష్యూ అనుకోకండి, ఒకసారి నవీన్ పట్టుకో. చైల్డ్ ఇష్యూ అనుకోకండి, ప్రసాద్ గారి గురించి ఏం చెప్పాలో చెప్పే కదా, చెప్పి చెప్పి కలిసిపోయారండి అది తెలియక. రెడీ స్టార్ట్, 1 2 3. అలాగే రాజీవ్ కనకల గారికి ఎవరది అవసరం, శివాస్ గారికి, రావత్ బాబు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, One, two, three, start. మేము తీసినప్పుడు ఆ చిత్రం విడుదలైనప్పుడు అదే నిస్వార్థతతో అదే నిజాయితీతో చూసి ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టి ఈరోజు మా అందరి కళ్ళల్లో ఆనందం కనివ్వండి, మా మొహాల పైన చిరునవ్వు ఉందంటే దానికి కారణం మా అభిమాన సోదరులు, మా ప్రేక్షక దేవుళ్ళు. ఇంతటి ఘన విజయాన్ని మాకు అందించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నన్ను కన్న నా తల్లిదండ్రులు మంచి మాటలు చెప్పి మంచి పాఠాలు నేర్పించి వారి ఆశీర్వాదం నాకు అందించినందుకు నన్ను కన్న నా తల్లిదండ్రులకి నా థ్యాంక్ యూ. భౌతికంగా మన మధ్య లేకపోయినా పైలోకం నుంచి ఆయన ఆశీర్వాదాన్ని మాకు అందిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మా తాతగారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. ఇది కేవలం ఒక 25 చిత్రంగా కాకుండా కేవలం ఎప్పటి నుంచో ఇద్దరూ కలిసి చేయాలనుకుంటున్నాం ఒక చిత్రం తీద్దామని కాకుండా నా జీవితాంతం నాకు గుర్తుండిపోయే ఒక గొప్ప చిత్రాన్ని రాసి నాకు అందించిన ఉండంటే నా దర్శకులు మా సుకుమార్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే చాలామంది నటీనటులకి ఒకటే తపన, సినిమా ఎంత హిట్ అయింది, ఎంత కలెక్ట్ చేసింది, వీటన్నిటికంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి చిత్రం ఒకటి చేశాను నేను అని గర్వంగా చెప్పుకునే చిత్రం ఒకటి ఎప్పుడు ఉండాలి. అలాంటిది నా 25 చిత్రం అవ్వడం అది నాకు నిజంగా సుకుమార్ గారు నాకు ఆయన అందించినటువంటి ఈ చిత్రాన్ని జీవితాంతం మర్చిపోలేను. థ్యాంక్స్, 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 థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. మేము చేసే ఈ ప్రయత్నం మామూలుగా చాలామంది బిజినెస్ వ్యాపార రీత్యా ఆలోచిస్తారు, తప్పలేదు, ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యాపారమే కాబట్టి. కానీ ఈ చిత్రం వరకు వ్యాపారం కాకుండా నాకు సుకుమార్ గారికి ఎంత వ్యామోహం ఉండిందో ఈ సినిమా మీద, అంతకంటే రెట్టింపు వ్యామోహంతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించే విధంగా
అన్ని విధాలుగా మాకు సహకారపడ్డ మా భోగోలు ప్రసాద్ గారికి నా థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్, నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. మాకు గమనించాలే లేదు, ప్రతిసారి ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడల్లా మేమందరం చాలా ఎమోషన్ అయిపోయి ఎక్కువ హగ్ చేసేసుకుంటున్నామండి. మేము చేసిన ఈ ప్రయత్నానికి ప్రాణం పోసిన మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయనకి నిజంగా నా కృతజ్ఞతలు. మా ఛాయాగ్రాహకుడు మా కెమెరామ్యాన్ విజయ్కే చక్రవర్తి గారికి అద్భుతమైనటువంటి విజువల్స్ని అందించి మా అందరినీ ఎంతో అద్భుతంగా ప్రజెంట్ చేసిన మా కెమెరామ్యాన్ విజయ్ చక్రవర్తి గారికి నా ధన్యవాదాలు. కేవలం ఒక హీరోయిన్ పాత్రలాగే కాకుండా ఈ చిత్రానికి నిజంగా తన వాయిస్ అయితేనేవినివ్వండి, తను యాక్ట్ చేసిన విధానం అయితేనేవ్వండి, ఎందుకంటే నాన్నకు ప్రేమతో అనే చిత్రంలో ప్రధాన పాత్ర తండ్రిగానే ఉంటుందండి, కానీ మా అందరితో పాటు ఈక్వల్గా కూడా ఆ అమ్మాయి గురించి మాట్లాడారు, ఎందుకంటే ఆ అమ్మాయి పడిన కష్టం అంతుంది. నిజంగా ఈ చిత్రానికి కేవలం ఒక హీరోయిన్గానే కాకుండా ఒక అద్భుతమైన నటిగా తను నటించి తన వాయిస్ అందించి ఈరోజు ఈ చిత్రానికి సక్సెస్కి ఒక మేజర్ కారణమైన రకుల్ ప్రీతి కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బట్ ఇందాక తను మాట్లాడుతూ ఒక మాట అంది, ఈ సినిమాకి మూల స్తంభాలు మేమని. బట్ ఆ మాట కరెక్ట్ కాదండి. ఒక చిన్న పిల్లాడు కొత్తగా ఒక ప్రపంచంలోకి వచ్చినప్పుడు దారిట వెళ్ళాలి, ఎలా నడవాలి, ఏంటో తెలియని స్థితిలో ఉన్నప్పుడు తల్లి తండ్రి, తాతయ్య నాయనమ్మ, వీళ్ళనేవాళ్ళు ఎంత ముఖ్యమో. ఈ చిత్రానికి నేను ఒక చిన్న పిల్లాడిగానే వచ్చానండి. నాలుగు మూల స్తంభాలు మా జగపతి బాబు గారు, మా రాజేంద్ర ప్రసాద్ గారు, మా సుకుమార్ గారు, మా భగోల ప్రసాద్ గారు. ఈ చిత్రానికి మూల స్తంభాలు వాళ్ళు. నా 25వ చిత్రానికి నాన్నకు ప్రేమతో అనే టైటిల్ పెట్టినప్పుడు ఎవరు నాన్న, ఎందుకంటే సినిమా టైటిల్ ఆ తండ్రి మీదే ఉంది కాబట్టి, రాజేంద్ర ప్రసాద్ గారు అని అనుకున్నప్పుడు ఒకలాగుండింది, చిత్రం చూసినప్పుడు ఇంకోలాగుండింది. కొన్ని వేల లక్షల తండ్రుల మొహాల్ని ఆ మొహంలో ఆయన నింపుకొని ఈరోజు ఈ నాన్నకు ప్రేమతో అనే టైటిల్కి ఊపిరిపోసిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారిది. థ్యాంక్స్ అ లాట్ సార్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ ఫాదర్ ఫర్ దిస్ ఫిలిం, నాట్ ఓన్లీ ఫర్ ద ఫిలిం, ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ ఫాదర్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ. మా జగపతి బాబు గారు, నేను ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ప్రతిసారి చెప్పేది, జగపతి బాబు గారు గనక ఈ చిత్రానికి ప్రతినాయకుడుగా ఆయన ఒప్పుకొని పని చేయకపోయి ఉంటే మా నాన్నకు ప్రేమతో అనేది ఒక పెద్ద హోల్ మిగిలిపోయేదండి. అంత పెద్ద హోల్ని ఉండింది, రకరకాల భయాలు ఉండింది ఆయనకి. అంటే నేనేంటంటే ఒక నా పర్సనల్ లైఫ్లో నాకు నచ్చని క్యారెక్టర్ని నేను పోర్ట్రే చేస్తున్నాను అనే భయం ఒక నటుడికి సహజం. ఎందుకంటే జగపతి బాబు గారు పర్సనల్గా ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయనతో కూర్చొని మనం టైం స్పెండ్ చేసినప్పుడు కంప్లీట్ కాంట్రాస్ట్గా ఉంటారు. అలాంటి వ్యక్తి ఆ భయాలన్నీ కూడా ఉన్నా వాటిని పక్కన పెట్టి ఆయన వంతు ఇంత అద్భుతమైన కాంట్రిబ్యూషన్ని మాకు అందించారు. నిజంగా సార్ థ్యాంక్స్, థ్యాంక్స్, థ్యాంక్స్ అ లాట్ బాబు ఫర్ బీయింగ్ ద మోస్ట్ స్టైలిష్ అండ్ ద మోస్ట్ అమేజింగ్ అండ్ ద మోస్ట్ హార్ట్ఫుల్ విలన్ ఫర్ ఆ ఫిలిం. అండ్ ఈ చిత్రంలో మా అన్నలుగా నటించిన శ్రీనివాస రౌసరాలు గారు అండ్ రాజీవ్ కనకాల, చాలా కాలమైందండి రాజీవ్తో పనిచేసి.
ఎందుకంటే మా ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు, స్టూడెంట్ నంబర్ వన్ దగ్గర నుంచి మంచి మిత్రులమే కాదు, ఎప్పుడు మిత్రుల కంటే కూడా ఎక్కువగా ఒక ఫ్యామిలీ లాగే ఉన్నాం. నాకెప్పుడు మా ఇద్దరి మధ్యలో కూడా ఎప్పుడంటే ఫ్రెండ్స్గా ఉన్నాం కదా, మనం సినిమాలు చేయాలి కంటిన్యూస్గా, నువ్వు నా సినిమాల్లో ఉండాలనే రిలేషన్ ఎప్పుడు లేదండి. ఒక మంచి పాత్ర వచ్చినప్పుడు అది రాజీవ్ చేయాలి అని అనుకోవడం నా స్వార్థం. అది అది మరి మా ఫ్రెండ్షిప్లో ఉండే ఇదవచ్చు. ఎందుకంటే అద్భుతమైన చాలా వర్సటైల్ నటుడు రాజీవ్, అండ్ అలాంటి మనిషి అద్భుతమైన పాత్రలు నేను ఒక నటుడు రూపంలో ఉండి ఒక నటుడు గురించి స్వార్థంగా ఆలోచించుకోవడం అది. కానీ ఎప్పుడైతే పెద్దన్నయ్యగా రాజీవ్ కనకాల నేను అనుకుంటున్నాను అని ఎప్పుడైతే సుకుమార్ గారు అన్నారో చాలా 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 ఆనందం వేసింది. ఎందుకంటే అంత మంచి పాత్ర అది రాజీవ్కి దక్కడం నిజంగా ఫ్రెండ్గా ఒక నటుడుగా నా స్వార్థాన్ని అది నేను బయటపెట్టాను ఆయన ముందు. అండ్ ఈరోజు చాలా ఎందుకంటే మా సినిమా చూసినప్పుడు బ్రదర్స్ ఇద్దరి మధ్యలో చిన్న రైవలరీ ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆ రైవలరీ తొలగిపోతుందో మాటలక్కర్లేదు, చూపుతోనే మనం ఎక్స్ప్రెషన్ని కన్వే చేయొచ్చు. అది కేవలం ఒక అద్భుతమైన ఒక మంచి నటుడే చేయగలుగుతాడు, అది ఓన్లీ రాజీవ్ కనకాలే చేయగలుగుతాడు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ బ్రదర్ ఇన్ దిస్ ఫిలిం రాజా. సీరియస్లీ వద్దు కూర్చో ప్లీజ్, ఇంకా నా వల్ల కాదు సార్. నెక్స్ట్ మీ గురించి, మీరు అస్సలు మీరు అక్కడే ఉండండి. శ్రీనివాస్ అవసరాలు గారండి, నేను నా చిత్రాలు పెద్ద చూడలేదు, నటుడుగా ఆయన చేసిన చిత్రాలు పెద్ద చూడలేదు నేను, కానీ ఆయన డైరెక్టోరియల్ వెంచర్ చూశాను ఊహలు గుసగుసలాడే. చాలా వర్సటైల్ డైరెక్టర్ అండి, తనకుండే థాట్స్ అవ్వచ్చు. మా ఈ షూటింగ్ ప్రాసెస్లో మేము షేర్ చేసుకున్న ఈ మాటలు ఇవి, తన థాట్ ప్రాసెస్ అవ్వచ్చు, తన థింకింగ్ ప్రాసెస్ అవ్వచ్చు, చాలా వర్సటైల్గా ఉంటాడు తను. అంత వర్సటిలిటీ ఫస్ట్ టైం నేను ఆయన అంత అద్భుతంగా నటించగలుగుతారని కూడా ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది, మేము అందరం కలిసి ట్రావెల్ అయినప్పుడే అర్థమైంది. థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు, బికాజ్ నేనెంత ఈ సినిమాని నమ్మాను మీరు అంత నమ్మారు ఈ సినిమాని. మన ఇద్దరి మధ్యలో మేము ఇద్దరు మాట్లాడుకున్నాం కూడా, ఒకరోజు 3 వరకు షూటింగ్ జరుగుతుంటే ఏమంటే ఎంత పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నారు నానక ప్రేమత అన్నప్పుడు, శ్రీనివాస అవసరాలు గారు చేస్తారు ఎంత పెద్ద హిట్ అవుతుందో తెలియదు కానివ్వండి, కానీ మనకి భయంకరమైన అద్భుతమైన రెస్పెక్ట్ మాత్రం వస్తుంది సార్ ఈ సినిమాతో అన్నారు. ఆయన చెప్పిన మాట నిజమైంది, ఈరోజు సినిమా వసూళ్ళ కంటే మాకు వచ్చిన రెస్పెక్ట్ అదే మాకు చాలా ముఖ్యం, అదే మాకు కొండంత అండ. ఇలాంటి చిత్రాలు ఇంకా తీయడానికి మాకు ఆ రెస్పెక్టే మమ్మల్ని ప్రోత్సహిస్తుంది. థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ బ్రదర్. అలాగే నవీన్, తాగుబోతు రమేష్, థ్యాంక్స్ అలాట్ నవీన్, థ్యాంక్స్ అలాట్ రమేష్. అండ్ ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎస్పెషలీ సీను అండ్ బుచ్చి అండ్ వివేక్, వీళ్ళతోనే ఎక్కువ ఇంటరాక్షన్ జరుగుతూ ఉండేది. విక్రమ్ అండ్ ఈ సినిమా నేను సుకుమార్ గారు ఎంత నమ్మామో మాకంటే కూడా రెట్టింపు నమ్మకం ఉండింది వాళ్ళందరికీ. వాళ్ళందరూ నిజంగా అంటే పాజిటివ్గా ఆలోచిస్తుంటే ప్రతీదీ పాజిటివ్ అయిపోతుంది అంటారండి, నెగిటివ్గా ఆలోచిస్తే ప్రతీదీ నెగిటివ్గానే చూస్తాం. అదే అంటాం పచ్చకామర్లు వచ్చినోడికి లోకం అంత పచ్చగా కనిపిస్తుందని. అలాగే మాకు మాకుండే పాజిటివిటీతో వీళ్ళందరూ కోరుకున్న మా ఎడిటర్ నవీన్ చాలా అద్భుతంగా ఎడిట్ చేయడం జరిగింది తను కూడా, అండ్ ద హోల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎస్పెషలీ మేము క్లైమాక్స్ ఫైట్ చేసేప్పుడు అర్జున్ వాజ్ దేర్ విత్ అస్, అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఆల్ ద పాజిటివిటీ ఈ నానక ప్రేమత మీద కురిపించినందుకు. ఇలాంటి చిత్రాలు చేయడానికి ఇంకా ప్రోత్సాహాన్ని మా అందరికి అందించినందుకు ఇంకొకసారి పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ. అందరికీ నమస్కారం. ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి కామెంట్ ఒకటి అన్నాను నేను, ఈ సినిమా 15 సంవత్సరాల క్రితం వస్తే మనకు ఓల్డేజ్ హోమ్లు ఈ వృద్ధాశ్రమాలు ఉండవని ఫీల్ అవుతున్నాండి. ఇలాంటి సినిమా వచ్చినందుకు అంత మంచి కామెంట్ అన్నాను నేను. చాలా థ్యాంక్స్.
నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఈ సినిమాలో మా డైరెక్టర్ గారు లెక్కలు చెప్పారు అంటున్నారు. ప్రేక్షకులు అందరూ కన్నా పెద్ద ప్రొఫెసర్లు ఎవరు లేరు ఇక్కడ. ఆ ప్రొఫెసర్ డిసైడ్ చేసి వర్క్ వేసి సినిమాని ఇంత ఇచ్చేసాడు. సో ఇంత ఇచ్చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వర్షం ఈ గాలి నాకెంతో ఇష్టము, నా జతగా నువ్వుంటే అది ఇంకా ఇష్టము.